సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని వేలూరులో బలవన్మరణం చెందిన దళిత రైతు బేకరి నర్సింహులు కుటుంబాలను తెలంగాణ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరి గారి ప్రీతం, డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, నరేందర్ రెడ్డి కలిసి పరామర్శించి ఓదార్చారు. ఈ కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బేకరి నర్సింహులు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. ఇనాగ్రేషన్ చేసినాక అప్పటికే మా నర్సింహులు గారు చనిపోతే మరి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వచ్చి కలిసి అతను ఇస్తా అన్న 2 లక్షల లేకపోతే ఎకరమా వాళ్ళని ఇచ్చుడు, తర్వాత వీళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పే ఉండే కానీ ఆయన చెప్పలే. దాని మీదకించి మా మీద ఆరోపణ చేస్తుడు ఏమని, ఇది రాజకీయ ప్రేరేపణ హత్య అని. ఆయనకు అలవాట్లు అవన్నీ, హత్యలు చేసుడు, ఆత్మహత్య హత్యా రాజకీయాలు. మొదటి నుంచి కూడా హరీష్ రావు గారు తెలంగాణ గురించి ఎవరైనా విద్యార్థులు వస్తే అరే మీరు పెట్రోల్ పోసుకొని తాగుర్రా తెలంగాణ వస్తాయని ప్రేరేపించిండు అప్పుడు. కానీ మేము ఎప్పుడు కూడా నర్సింహుల వల్ల వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పాలి మేము ఎప్పుడన్నా ఇది చేయమన్నమా అని. మేము ఆయన ఒక అప్పుడే మాకు ఇట్లా తెలియంగానే మన ఇక్కడ ఉన్నోళ్లకు మా గడ్డం శంకర్కే ఫోన్ చేసినాం, ఆయనకు ధైర్యం చెప్పు, మనం కొట్లాడాలి, మనం ఒకరిని చంపాలి కానీ సాగొద్దని చెప్పినాం. ఆ విధంగా ఉంటుంది మా రాజకీయం. ఎప్పుడో ఆత్మహత్య చేసుకోమని మా కార్యకర్తలకు కానీ మా ప్రజలకు కానీ చెప్పాం. గజ్వేల్ కాన్ఫరెన్స్ ఇది, మరి అక్కడ దళితులు చనిపోతే నువ్వు వచ్చి వాళ్ళని పలకరియాలి, వాళ్ళకి ధైర్యం చెప్పేయాలి. ఎవరైనా ఎమ్మెల్యే నాయకుడు అంటే ధైర్యం ఇద్దరికి రావాలి కానీ నువ్వేదో దేవుని గుడికి వచ్చిపోతా అన్నట్టు కాదు. హరీష్ రావు గారు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు మా ఎమ్మెల్యే కేసీఆర్ గారే ఈ దళిత వాడకు వచ్చి వాళ్ళకి అభయం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పతి కుమార్, గజ్వేల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కప్పర భానుప్రకాష్ రావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాగనూళ్ళ మోహన్, వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గజ్వేల్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అజ్గర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, తోట ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. సో వీళ్ళందరూ డిమాండ్ ఏంటంటే ఉన్నదందరూ మా దగ్గర నుంచి అలా అరెస్ట్ చేయాలి ముందు. ఏదైతే ఈ కారణం సంఘటనకు కారణమైన అరెస్ట్ చేయాలి, ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి, వీఆర్ఓను సస్పెండ్ చేయాలి, ఇవన్నీ జరగాలి. జరిగితే కదా ఇంకో వినరు ఇంకో దగ్గర పొరపాటు జరగదు. నేను నాకు పవర్ ఉందని నేను మీకు విపరీతం ఒత్తిడి చేస్తున్నాను మీ మీద, మీరు ఏదో తప్పులు చేస్తుంది అంటే చనిపోయినప్పుడు ఎవరిని యాద్ చేసుకుంటామంటే ఒక బ్యాగర్ కూలేస్తున్న బొంద దొరకటానికైనా కట్టె కట్టడానికైనా అలాంటి వ్యక్తి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక మంత్రులు గారు 2,00,000 రూపాయలు నష్టపరిహారం అని చెప్తున్నాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మాల కులస్తుడైనటువంటి ఎందుకంటే పని పాటలు చేసుకునే అటువంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే 3 ఎకరాల దళితులకు ఇస్తా అన్న హామీ నిర్వీర్యమైంది కాబట్టి ఈ నష్టపోయిన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిరుపేద కుటుంబం కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తనకు తక్షణమే మంజూరు చేసి, ఎందుకంటే ఎర్రవల్లిలు అయినాయి, చేపత్తులైనవి ప్రతి ఒక్క గ్రామంలో అవుతున్నాయి కాబట్టి సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి తక్షణం డబుల్ బెడ్రూమ్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది, ఇట్లాంటి నియంత పాలనని మేము కూడా అంటలేము. ఈ చావుకు నిదర్శనంగా మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి మీ ప్రభుత్వం పేదల కండగా ఉందని నిరూపించుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కుటుంబానికి అండదండగా ఉంటాం. రేపు పొద్దుగాల కూడా పార్టీ పక్షాన ఎట్లాంటి పోరాటానికైనా సిద్ధమని తెలియజేస్తూ ఈరోజు మన భువనగిరి పార్లమెంటు సభ్యుడు కుమటిరెడ్డి వెంకన్న గారు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. దీనికి 13 గుంటలు అనేది 100% ఇది సర్వీస్ ఇనామ్ అయ్యి ఉంటుంది. సెక్షన్ 4 కింద ఆల్రెడీ ఇది ఇనామ్ అబాలిషన్ అయ్యేది కాదు, ఇనామ్ ల్యాండ్ కాదు. ఎంక్వైరీ జరగకపోతే ఇనామ్ ల్యాండ్ కూడా ఓవర్సీ రావాల్సిన అవసరం లేదు. ఓవర్సీ రాకుండా ఆయన సొంత ల్యాండ్ అయిపోతుంది, ఓవర్సీ అవసరం లేదు. ఎందుకంటే ఓఆర్సీకి ఒక టైం లిమిట్ ఇచ్చిండ్రు, ఆ టైంలో గవర్నమెంట్ ఓఆర్సీ ఇస్తే సరే, లేకుంటే అది ఓన్ ల్యాండ్ అయిపోతుంది. ఇట్ ఈస్ బికమ్స్ లైక్ కాపీస్ ఏ కదీమ్ అని వాళ్ళకు ఓఆర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాని సొంత ల్యాండ్లో వీళ్ళు ఓఆర్సీ పాలే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పుడు చాలా తప్పు.
మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి డిటైన్ చేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యిన ప్రెషరైజ్ చేసినారో కాదని వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేయండి. ప్రభుత్వం ఏ విధంగా హత్య అంటున్నానంటే తనకున్న భూమిని గుంజుకుంటా అన్నారు, తనని బాధ పెట్టిండ్రు మీరు. ఈరోజు ఆత్మహత్యకు ప్రేరేపించినోడు కూడా తప్పకుండా శిక్షార్హుడే. ప్రేరేపించింది ఎవరు? ప్రేరేపించింది ఇక్కడ ఉన్న ఆ ఎంఆర్ఓ విఆర్ఓ, అదేవిధంగా ముఖ్యమంత్రి దాకా కూడా. ముఖ్యమంత్రి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే. ఈరోజు భూమి గుంజుకునే అధికారం ముఖ్యమంత్రి గారికి ఎక్కడుంది? ఈరోజు మీరు ఇస్తాన్న భూమి ఇవ్వకుండా ఉన్న భూమిని గుంజుకుంటా అంటున్నారు. అసలు కనీసము కనికరం కూడా లేకుండా కాపర కుక్క లెక్క ఉంటున్నారు. తెలంగాణ వస్తే మరి ఏ జాతి కుక్కనో అర్థం కావట్లేదు. మీరు మా దళితుల మీద పడి ఏడుస్తున్నారు. దయచేసి ఈ కుటుంబానికి గనక రక్షణ కల్పించాలి వెంటనే. మీరు కనుక రక్షణ కల్పించకపోతే చెలో మల్లారం ఏ విధంగా అయితే తీసుకున్నామో మరో చెలో మల్లారం అవుతుంది. ఈ గ్రామం నుంచి మొదలు పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా తిన చావు ఏదైతే ఉందో, తిన ఆత్మహత్య ఏదైతే ఉందో, ఇంకొక దళితుడు చావకుండా ఉండే విధంగా మేము ముందడు కలిగేస్తాం. ఈ కుటుంబానికి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది, తప్పకుండా ఈ కుటుంబంతో ఉంటుంది. మా చెల్లె కానీ మా అక్క కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మేమందరం అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం.